మన ఎంకసీరు కాంప్లీట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ వస్తుడు ఎస్ఐ చెప్తురు వీళ్ళు కలెక్టర్ వస్తుంది అందరు జమ కావాలి అని మళ్ళీ డాప్ సాటిస్కురు ఈ సార్ వస్తుంటే ఈ ఎస్ఐ సార్ వస్తుంటే కలెక్టర్ వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు మళ్ళీ జమ గుంపు గుంపే ఎస్ఐ రాను గుంపు గుంపుకి వచ్చింది ఆ ఫోటోలు కొట్టుకుని ఎంత ఇటు నేజర్ సార్ చూపిస్తే కాలకిలో కొట్టిన ఫోటోలు కొట్టుకొని పోయాడు ఇక సార్ పోయాడు వెళ్ళిపోయాడు ఆయన అవట్ట వేసిర్రు కలెక్టర్ వస్తుంది అన్ని అవదాలు చెప్పి ఇచ్చే కాబట్టి ఎమ్మర్ వస్తుంది అని చెప్పి వీళ్ళు టచ్ ఆట ఇచ్చారు అవదం పిటిషన్ ఇవ్వగానే అది ఈ ఎస్ఐ సార్ వస్తుంటే కలెక్టర్ వస్తుందని మన ఊరాద జమాయి సార్ వేరేది స్పశాన వాటికి చూపించిన మీ దాంట్లోనే కడతామని అక్రమంగా ఖాళీలు ఇరగొట్టారు దౌర్జన్యం చేసి సంస్థమని బెదిరిస్తారు మా నాన్న సార్ నువ్వు ఉన్నా నొక్కనే కొడుకునే మాకు 12 క్వింటాలు పట్టా ఇచ్చారు కొత్త పాస్బుక్ వచ్చింది వచ్చినా కానీ ఊరు వాళ్ళు అయినా కూడా దౌర్జన్యం చేస్తారు మరోసారి కొలిచిచ్చిన 12 క్వింటాలు ఆయన దాంట్లో ఒకరు వేరేది స్పశాన వాటికి చూపించిన వింటలేరు వినకుండా వచ్చి మీ దాంట్లోనే చేస్తామని మా దాంట్లో చేసి పెట్టి అంతా తొవ్వీరు కడీలా నీరగొట్టిరు లేవల్ చేసి బునాది తీసిరు తీసి సంతమాన్ని బెదిరిస్తారు పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ 100 నెంబర్ ఫోన్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి పట్టించుకోలే వచ్చి చూస్తారు నేను వాడుతారు చేస్తారు మందేక వైరు నేను చంపుతారు మనం ఏం చేయమన్నా మేము ఆపమని అని అంటారు సప్లై ఎక్కువ అంటారు మేము మాట్లాడుతుంటే ఎమ్మెల్యేసారి నేనేం చేయాలి మీకు పట్టా ఇచ్చిన అయిపోయింది నేనేం చేయాలి మీకు దౌర్జన్యం వస్తే నేనేం చేస్తాను ఎమ్మెల్యేసారి అంటుండ్రు ఇక కలెక్టర్ మేడం కూడా చెప్పినా కానీ వింటలేదు దౌర్జన్యం చేస్తారు ఏం చేస్తారని ఇప్పుడు కూడా ట్రాక్టర్ కట్టి ఎమ్మర్ ఆఫీస్కి అడుగుతారంట చెడగొచ్చి పెట్టగొత్తారు సార్ అని